ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువుతో సహా ఈ విశ్వంలో ఉండే గ్రహాలు నక్షత్రాలు అలాగే కొన్ని కోట్ల గెలాక్సీల వరకు ప్రతిదీ కూడా మన కంటికి కనిపించని చిన్న చిన్న అణువులతో తయారవ్వాయి. అయితే ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కదాని ఒడ్డుకి కారణమైన ఆటమ్స్ అనేవి ఎలా ఏర్పడ్డాయి అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ సంవత్సరాల క్రితం స్పేస్ టైం లైట్ చివరికి ఇప్పుడు ఉన్న ఫిజిక్స్ ఫార్ములాస్ ఏమీ లేవు, అంతా శూన్యం. ఆ శూన్యంలో ఒక చిన్న బిందువు ఏర్పడింది. ఆ సమయంలో 1000 ట్రిలియన్ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతతో నిండి ఉంది ఆ ప్రదేశం. ఇలా ఏర్పడిన ఆ బిందువు కాస్త సెకండ్కి 300,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే లైట్ కన్నా వేగంగా ఎక్స్పాండ్ అవ్వడం ప్రారంభించింది. దీన్నే బిగ్ బ్యాంగ్ అని అంటారు. సరిగ్గా ఇక్కడే స్పేస్ టైం ఇప్పుడు ఉన్న ఫిజిక్స్ ఫార్ములాస్ ఏర్పడ్డాయి. ఇలా బిగ్ బ్యాంగ్ జరిగిన 10^-12 సెకండ్స్ తర్వాత యూనివర్స్ యొక్క ఉష్ణోగ్రత దాదాపు 10^15 కెల్విన్కి తగ్గింది. సరిగ్గా ఇక్కడే క్వార్క్ ఎపోక్ మొదలైంది. ఆ సమయంలో అక్కడ పరిస్థితులు అనుకూలంగా మారి మొట్టమొదటిసారి క్వార్క్స్ ఎలక్ట్రాన్స్ ఏర్పడ్డాయి. అప్పుడు విశ్వం అంతా క్వార్క్స్ గ్లూన్ ప్లాస్మాతో నిండి ఉంది. ఇలా అక్కడ ఉన్న క్వార్క్స్ అన్నీ కలిసి ప్రోటాన్ న్యూట్రాన్లుగా ఏర్పడ్డాయి. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ జరిగి 10^-6 సెకండ్స్ గడిచింది. సరిగ్గా ఇక్కడే హెడ్రాన్ ఎఫెక్ట్ మొదలైంది. ఆ సమయంలో యూనివర్స్ యొక్క ఉష్ణోగ్రత 1 ట్రిలియన్ డిగ్రీస్కి తగ్గింది. అప్పుడు అక్కడ ఉన్న క్వార్క్స్ ప్లాస్మా అంతా కూడా ప్రోటాన్స్ న్యూట్రాన్స్తో పాటు మరికొన్ని మీసాన్స్తో కూడిన హెడ్రాన్ గ్యాస్గా మారింది. దీని తర్వాత బిగ్ బ్యాంగ్ జరిగి 0.001 సెకండ్స్ గడిచింది. సరిగ్గా ఇక్కడే బిగ్ బ్యాంగ్ వల్ల ఏర్పడిన ఎనర్జీ అనేది మొట్టమొదటిసారి మ్యాటర్ పార్టికల్స్తో పాటు యాంటీమ్యాటర్ పార్టికల్స్ని తయారు చేసింది. ఎప్పుడైతే ఈ మ్యాటర్ పార్టికల్స్ యాంటీమ్యాటర్ పార్టికల్స్తో కలుస్తాయో అప్పుడు అక్కడ ఒక చిన్న పేలుడు జరిగి మళ్ళీ ఎనర్జీగా మారిపోతుంది. అయితే బిగ్ బ్యాంగ్ వల్ల వచ్చిన ఎనర్జీ నుండి ఏర్పడిన ఈ మ్యాటర్ పార్టికల్స్ మళ్ళీ ఎనర్జీగా కన్వర్ట్ అయితే ఆటమ్స్ అనేవి తయారవ్వవు. అంటే అసలు ఈ యూనివర్సే ఉండేది కాదు. అందుకేనేమో అదృష్టవశాత్తు ఇవి రెండు సమానంగా విడుదలవ్వలేదు. ప్రతి 100 కోట్ల యాంటీ మ్యాటర్ పార్టికల్స్కి 100 కోట్ల ఒక మ్యాటర్ పార్టికల్స్ తయారవ్వాయి. అంటే ఒక మ్యాటర్ పార్టికల్ ఎక్స్ట్రాగా తయారయ్యింది. ఇక్కడ ఒక యాంటీ మ్యాటర్ పార్టికల్ మరో మ్యాటర్ పార్టికల్స్తో కలిసి ఎనర్జీగా మారే ప్రక్రియని ఎనైలేషన్ అని అంటారు. ఇలా 100 కోట్ల యాంటీ మ్యాటర్ పార్టికల్స్ మరో 100 కోట్ల ఒక మ్యాటర్ పార్టికల్స్తో కలిసిపోగా ఒక మ్యాటర్ పార్టికల్ మిగిలింది. ఈ విధంగా ఈ ఎనైలేషన్ ప్రాసెస్ నుండి కొన్ని క్వార్క్లు ఎలక్ట్రాన్లు బయటపడ్డాయి. అయితే ఈ ఎనైలేషన్ ప్రాసెస్ అంతా 1 సెకండ్ కంటే తక్కువ సమయంలో పూర్తయింది. అంటే ఈ విశ్వం ఎంత వేగంగా పరిణామం చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ దశలో యూనివర్స్ యొక్క ఉష్ణోగ్రత 5 బిలియన్ కెల్విన్కు తగ్గింది. ఇలా బిగ్ బ్యాంగ్ జరిగిన 1 సెకండ్ తర్వాత విశ్వం అంతా కూడా ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ యాంటీ ఎలక్ట్రాన్స్ ఫోటాన్స్ అలాగే న్యూట్రినోస్తో నిండి ఉంది. ఇప్పుడు బిగ్ బ్యాంగ్ జరిగి 3 నిమిషాలు గడిచింది. సరిగ్గా ఇక్కడే న్యూక్లియోసెన్సిస్ అనే ప్రాసెస్ మొదలైంది. అలాగే దీన్ని బీబీఎన్ అంటే బిగ్ బ్యాంగ్ న్యూక్లియోసెన్సిస్ అని కూడా అంటారు. ఆ సమయంలో అక్కడ ఉన్న క్వార్క్స్ అలాగే గ్లూవాన్స్ పార్టికల్స్ అనేవి ప్రోటాన్స్ న్యూట్రాన్స్గా కండెన్స్ అవ్వాయి. తర్వాత విశ్వం యొక్క ఉష్ణోగ్రత కొద్దిగా చల్లబడింది. అక్కడ ఉన్న న్యూట్రాన్ ప్రోటాన్లు ఫ్యూజ్ అవ్వి హైడ్రోజన్ యొక్క ఐసోటోప్ అయినటువంటి డ్యూటేరియం యొక్క న్యూక్లియైని తయారు చేశాయి. ఇలా ఈ ప్రాసెస్ బిగ్ బ్యాంగ్ జరిగిన 20 నిమిషాల తర్వాత ముగిసింది. అప్పుడు ఈ విశ్వం అంతా 75% హైడ్రోజన్ 1, 25% హీలియం 4, అంటే హీలియం యొక్క ఐసోటోప్, 0.01% డ్యూటేరియం, అలాగే హీలియం 3, చాలా తక్కువ శాతం లిథియం 9 న్యూక్లియైతో నిండి ఉంది. తర్వాత యూనివర్స్ యొక్క ఉష్ణోగ్రత 5 బిలియన్ కెల్విన్ నుండి 3000 కెల్విన్కి తగ్గింది. దీనికి దాదాపు 380,000 సంవత్సరాల సమయం పట్టింది. బిగ్ బ్యాంగ్ జరిగినప్పటి నుండి 380,000 సంవత్సరాల వరకు ఉన్న టైంని డార్క్ టైం అని అంటారు. ఎందుకంటే ఈ సమయంలో ఆటమ్స్ అనేవి లేవు. అలాగే అప్పుడు మ్యాటర్ అంతా కూడా ప్లాస్మా స్టేట్లో ఉంది. అందుకే ఆ సమయంలో ఎటువంటి లైట్ లేదు. కానీ ఈ 380,000 సంవత్సరాల తర్వాత ప్లాస్మా స్టేట్ నుండి ప్రోటాన్ న్యూట్రాన్లుగా ఏర్పడ్డాయి. అప్పుడు ఈ ప్రోటాన్ న్యూట్రాన్లు కలిసి మొట్టమొదటిసారి హైడ్రోజన్ ఆటం ఏర్పడింది. ఆ సమయంలో అక్కడ ఉన్న గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఒక హైడ్రోజన్ మరొక హైడ్రోజన్తో కలిసి హీలియంని ఫామ్ చేశాయి.
ఇలా అక్కడ ఉన్న హైడ్రోజన్ హీలియం అణువులు కలిసి ఒక చోటకి చేరుతూ ఉన్నప్పుడు అక్కడ ఏర్పడిన గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల చుట్టుపక్కల ఉన్న మిగిలిన అణువులను ఆకర్షించుకుంటూ నక్షత్రాలుగా ఏర్పడ్డాయి. ఇలా మొదటి నక్షత్రం ఏర్పడడానికి 100 మిలియన్ సంవత్సరాల సమయం పట్టింది. దీని తర్వాత చాలా నక్షత్రాలు ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడిన నక్షత్రం యొక్క మధ్య భాగంలో అంటే కోర్ దగ్గర జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల హీలియంతో పాటు కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఇలా దాదాపు ఐరన్ వరకు ఏర్పడ్డాయి. అయితే ఈ ఫ్యూజన్ ప్రాసెస్ ఐరన్ ఫామ్ అయిన తర్వాత ఆగిపోతుంది. ఎందుకంటే ఐరన్ అనేది హైయెస్ట్ న్యూక్లియర్ బైండింగ్ ఎనర్జీని కలిగి ఉంటుంది. సరిగ్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది అత్యంత స్థిరమైన కేంద్రకాన్ని అంటే న్యూక్లియస్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యూజన్ ప్రాసెస్ అనేది ఐరన్ వద్ద ఆగిపోతుంది. అంతేకాదు ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల ఎక్కువగా ఎనర్జీ అలాగే రేడియేషన్ అనేది కోర్ నుండి అంటే నక్షత్రం యొక్క మధ్య భాగం నుండి బయటకు వస్తుంటే, మరొకవైపు ఈ నక్షత్రం యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది దానిని నక్షత్రం యొక్క మధ్య భాగానికి లాగుతుంది. ఇలా రెండు ఫోర్సులు ఒకే సమయంలో వ్యతిరేకంగా పనిచేయడం వల్ల ఆ నక్షత్రం స్టేబుల్గా ఉంటుంది. ఇలా కొన్ని కోట్ల సంవత్సరాల నుండి నిరంతరంగా మండుతున్న ఆ నక్షత్రంలో హైడ్రోజన్ అయిపోవడం వల్ల అక్కడ న్యూక్లియర్ రియాక్షన్ జరగదు. అప్పుడు అక్కడ ఎనర్జీ కూడా రిలీజ్ అవ్వదు. దీనివల్ల ఆ నక్షత్రం యొక్క మధ్య భాగంలో ఉన్న కోర్ యొక్క గ్రావిటీ వల్ల అంత పెద్ద నక్షత్రం దగ్గరికి కంప్రెస్ అవుతుంది. దానివల్ల అక్కడ డెన్సిటీ విపరీతంగా పెరిగిపోయి ఆ నక్షత్రం ఒక్కసారిగా పేలిపోతుంది. దీనినే సూపర్నోవా ఎక్స్ప్లోజన్ అని అంటారు. ఈ సూపర్నోవా వల్ల ఏర్పడిన ఎనర్జీ వల్ల పీరియాడిక్ టేబుల్లో ఉండే ఎలిమెంట్ 40 వరకు అంటే జిర్కోనియం వరకు ఏర్పడ్డాయి. అంతేకాదు ఆ సమయంలో అక్కడ ఉన్న ఫ్రీ న్యూట్రాన్లు హెవియర్ ఎలిమెంట్స్తో మెర్జ్ అవ్వి ఆ ఎలిమెంట్స్ నుండి హెవియర్ ఐసోటోప్స్ని ప్రొడ్యూస్ చేశాయి. ఇలా తర్వాత కొంతసేపటికి న్యూట్రాన్లు న్యూక్లియస్ లోపల ప్రోటాన్లుగా మారతాయి. అయితే అక్కడ ఉన్న ఐరన్ ఎలిమెంట్స్ అనేవి సరిగ్గా ఇదే విధంగా ఐరన్ ఎలిమెంట్స్ నుండి హెవియర్ ఎలిమెంట్ అయినటువంటి కోబాల్ట్గా మారుతుంది. తర్వాత ఇవి ఎక్కువ న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుని నికెల్గా మారుతుంది. ఇలా ఈ ప్రాసెస్ ద్వారా ఎలిమెంట్ 83 అంటే బిస్మిత్ వరకు ఎలిమెంట్స్ ఏర్పడ్డాయి. అయితే ఆ సమయంలో సూర్యుడి కంటే 3 రెట్లు తక్కువ మాసని కలిగి ఉన్న నక్షత్రాలు అనేవి ఎక్స్ప్లోడ్ అవడం వల్ల న్యూట్రాన్ స్టార్స్గా ఏర్పడ్డాయి. ఇవి విపరీతమైన డెన్సిటీని కలిగి ఉంటాయి. ఇలా ఏర్పడిన న్యూట్రాన్ స్టార్స్ అనేవి ఒకదాన్ని మరొకటి ఢీకొని కొలైడ్ అవడం వల్ల పీరియాడిక్ టేబుల్లో ఉండే ఎలిమెంట్ 94 అంటే ప్లూటోనియం వరకు ఎలిమెంట్స్ అనేవి ఏర్పడ్డాయి. మరి మిగిలిన 24 ఎలిమెంట్స్ అనేవి ఎలా వచ్చాయి అనే సందేహం వస్తుంది. ఈ పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఈ 24 ఎలిమెంట్స్ అనేవి శాస్త్రవేత్తలు ల్యాబ్లో తయారు చేసినవే. అయితే ఈ 94 ఎలిమెంట్స్ అనేవి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ బిగ్ బ్యాంగ్ వల్ల ఏర్పడ్డాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటివెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడం కోసం వెంటనే నాలెడ్జ్ కీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.